ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య రెండవ గురువారము తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన చిరంజీవి ఉన్నాడు మొదటి పట్టణము హెబ్రియులకు రాయబడిన లేక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మరియు ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మొదటి పట్టణము హెబ్రియలకు రాయబడిన లేఖ ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఒకటవ వచనము సహోదరులారా ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూనూ సమర్థుడే కావున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉండుట సమంజసమే ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపాత్ములకు మనుజుల నుండి వేరు చేయబడి జ్యోతిర్మండలము కంటే ఉన్నతుడుగా చేయబడినవాడు ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటి వాడు కాదు ప్రతి దినము మొదట తన పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు బలులను అర్పింపవలసిన అవసరము ఆయనకు లేదు తనను తాను అర్పించుకొనినప్పుడు ఒకే ఒక బలిగా శాశ్వతముగా అర్పించుకొనెను మోషే చట్టము బలహీనులకు వ్యక్తులను ప్రధాన యాజకులుగా నియమించును ఆ చట్టమునకు తదుపరి కాలమున వచ్చిన దేవుని ప్రమాణ వాక్కు సర్వదా సంపూర్ణుడుగా చేయబడిన దైవపుత్రుని నియమించెను మనము చెప్పుచున్న విషయ సారాంశం ఇది పరలోకమున సర్వేశ్వరుని సింహాసనము కుడి ప్రక్కన కూర్చుండి ఉండడి ప్రధాన యాజకుని మనము పొందియున్నాము ఆయన పరమ పవిత్రమగు అనగా మానవ నిర్మితము కాని దేవునిచే ఏర్పరపబడిన నిజమైన గుడారమున ప్రధాన యాజకుడుగా ఉండును ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను అర్పించుటకు బలులను సమర్పించుటకు నియమింపబడును కనుకని మన ప్రధాన యాజకుడు సమర్పించుటకు ఏదే ఒకటి ఉండవలెను ఆయన ఇంకను భూమి అందే ఉన్నచో యూదుల నిబంధనములనుసరించి కానుకలను అర్పించి యాజకులు ఉన్నారు కనుక ఆయన యాజకుడే కాకపోయి ఉండును యాజకులుగా వారు చేయు పని యథార్థముగా దానికి కేవలము అనుకరణము ఛాయామాత్రమునై ఉన్నది మోసే నాటి వలె నేటికి అట్లే ఉన్నది గుడార నిర్మాణ సమయమున పర్వతముపై నీకు ప్రదర్శింపబడిన మాదిరిగా అన్ని అమర్చబడినట్లు జాగ్రత్త పడుము అని దేవుడు అతనితో చెప్పెను మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడి ఉందన దేవునికి మానవులకు మధ్య ఆయన ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది అట్లే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యము యేసునకు ఇయ్యబడెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితినని నేను పలికితిని నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము ఈ నాట్య సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు యేసు తన శిష్యులతో తీరమును చేరగా గలిలియా నుండి విస్తార జనసమూహము ఆయన ఎద్దుకుపోయెను ఆయన చేసిన ఘనకార్యములను అన్నింటిని గూర్చి విని ఎరుషులేము యూదయ ఇదుమియా ప్రాంతముల నుండియు నుండియుర్ధాను నది తీరమునకు ఆవలి నుండియు తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండియు మహాజనసమూహము అచ్చటకు వచ్చెను జనసమూహము తనపై విరుగుబడునేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులకు ఆజ్ఞాపించెను ఏలయన ఆయన రోగులను అనేకులను స్వస్థపరచియుండెను అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పైపై పడుచుండిరి దయ్యములు పట్టినవారు ఆయనను చూడగనే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక